వరద ఉధృతిపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు లైవ్ ద్వారా. సత్యనారాయణ, మూసి వరద ఉధృతికి సంబంధించిన వివరాలు ఏంటి? శ్రీవిద్య, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగర నడువడ్డున ప్రవహించే మూసి నది మహోద్ర రూపాన్ని దాలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు ఎగువ ప్రాంతాల నుంచి వరదంతా కూడా నిదానంగా ఈ మూసిలోకి వదులుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మూసి పరివాహక ప్రాంత ప్రజల్ని జిహెచ్ఎంసీ రెవెన్యూ పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. హైదరాబాద్ నగరం ఏదైతే జంట జలాశయాలకు సంబంధించి ఎగువ ప్రాంతాలు వికారాబాద్, తాండూరు, పరిగి తదితర ప్రాంతాల నుంచి, అనంతగిరి కొండల నుంచి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వరదంతా కూడా హుసేన్ జంట జలాశయాలకు వస్తుంటుంది. ఆ జంట జలాశయాలకు పూర్తిగా నిండడం వల్ల హిమాయసాగర్ సంబంధించి 4 గేట్లను ఎత్తి 2750 క్యూసెక్ల నీటిని మూసిలోకి వదులుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజేంద్ర గారు ఓఆర్ఆర్ వద్ద పూర్తిగా సర్వీస్ రోడ్డు పైన ఇదైతే మూసి అది జంట జలాశయం సంబంధించి వదిలిన నీటినంతా మూసి అక్కడ రోడ్డు పైన ప్రవహిస్తుండటంతో పూర్తిగా అక్కడ రాకపోకలందరూ కూడా నిలిపివేయడం జరిగింది. మరోవైపు ఆ ఒకవైపు హిమాయసాగర్ నీళ్లు మూసిలోకి వదులుతున్నారు, మరోవైపు హుసేన్ సాగర్ కూడా నిండిపోవడం వల్ల హుసేన్ సాగర్ సంబంధించిన నీటిని కూడా 2000 క్యూసెక్లు కూడా హుసేన్ సాగర్ ఇక్కడ మూసిలోకి వదులుతున్నారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వరదంతా కూడా వర్షమంతా కూడా హుసేన్ సాగర్లోకి వస్తుంది. ఆ హుసేన్ సాగర్ నుంచి కూడా మళ్ళీ ఈ మూసిలోకి వదులుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజయంలో చూస్తున్నాం, మూసీ నది అంతా కూడా మహోత్ర రూపాన్ని దాలుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు హిమాయసాగర్ నుంచి వస్తున్న వరద, మరోవైపు హుసేన్ సాగర్ నుంచి వస్తున్న వరద, అలాగే హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షాల వల్ల వస్తున్న వాటర్ అంతా కూడా ఈ మూసీలోకి ప్రవహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మూసీ అంతా కూడా మహోత్ర రూపాన్ని దాలుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఒకవైపు ఆ రాజేంద్ర గారు ఓఆర్ఆర్ వద్ద రాకపోకలు నిలిపివేయడం జరిగింది, మరోవైపు ఏదైతే చాదరగట్టు చిన్న బ్రిడ్జ్ కానీ, ముసారాంబాగ్ బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా ఇప్పటికే ఏదైతే బ్రిడ్జి తాకి ఇక్కడ వాటర్ అంతా కూడా ప్రవహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ బ్రిడ్జి పైకి నుంచి అయితే వాటర్ కనుక వచ్చినట్లయితే పూర్తిగా రాకపోకలు కూడా నిలిపివేస్తామని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి నిన్న ఈరోజు వర్షం అయితే తెడిపించింది, కానీ ఈ వరద ఉధృతి అయితే అలాగే కొనసాగుతుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో వర్షం లేకపోయినప్పటికీ ఏదైతే జంట జలాశయాలకు సంబంధించిన ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, అలాగే కుక్కటిపల్లి, పిక్కెట్, బంజారా నాలాలకు సంబంధించిన వస్తున్న వరదంతా కూడా హుసేన్ సాగర్లకు రావడం, ఆ హుసేన్ సాగర్ సంబంధించి 2000 క్యూసెక్లు ప్రస్తుతానికి హుసేన్ సాగర్ ఇన్ఫ్లో ఉంది, అలాగే తూముల ద్వారా 2000 క్యూసెక్ల నీటిని మూసీ నదిలోకి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు హుసేన్ సాగర్ నుంచి మూసీలోకి వదులుతున్న నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాలు అశోక్ నగర్ కానీ, ముసారాంబాగ్, అలాగే గాంధీనగర్ తదితర ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే అక్కడ జంట జలాశయాలకు సంబంధించి హిమాయసాగర్ సంబంధించిన వరదంతా కూడా ఈ మూసిలోకి వదులుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి మూసి నది ప్రవహిస్తున్న గండిపేట కాడి నుంచి మొదలు పెడితే ఇక నాగోలు వరకు మూసి పరివాహక ప్రాంతం 40 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 40 కిలోమీటర్ల మేర కూడా పూర్తిగా ఎక్కడికక్కడ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా ప్రజలైతే ఎలాంటి ఇబ్బందులు పడకుండా పూర్తిగా ఇదంతా కూడా అందరినీ అప్రమత్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మూసి పరివాహక ప్రాంత ప్రజలకైతే బిక్కుబిక్కుమంటూ ప్రాణాల చేతులు పెట్టుకుని కాలం నిలదీసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే 2-3 రోజుల నుంచి పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు లేకపోయినప్పటికీ కూడా మహోత్తర రూపాన్ని మూసీ నది చూస్తుండడంతో పూర్తిగా 2020 అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలకు ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే ముసానాంబాగ్ బ్రిడ్జి ఉందో, బ్రిడ్జి పైనుంచి ఓవర్ఫ్లో అయి కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో అలాంటి సిచ్యువేషన్ వస్తే మేము ఎక్కడ పోవాలని కూడా ఇక్కడ ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఎడతెరిపేయకుండా కురుస్తున్న వర్షాలకు ఒకవైపు హిమాయసాగర్ నీళ్లు, మరోవైపు హుసేన్ సాగర్ నీళ్లు, అలాగే హైదరాబాద్ నగరంలో పడుతున్న వర్షాలకు సంబంధించిన నీళ్లని కూడా మూసీలోకి వదులుతుండటంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలైతే బిక్కుబిక్కుమంటూ ప్రాణాల చేతులు పెట్టుకుని కాలం నిలదీస్తున్నారు. శ్రీవిద్య, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ద అప్డేట్స్.